ఐదేళ్ల పాటు ఈ కేసును క్లోజ్ చేయరు. ఎఫ్ఐఆర్ నడుస్తూనే ఉంటుంది. ఎఫ్ఐఆర్లో తదితరులు అని ఉంటుంది కదా, ఎవరి మీదనైనా కేసు పెట్టచ్చు, ఎప్పుడైనా పెట్టేయచ్చు, దాంట్లో యాడ్ చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు ఎవరి మీదన కోపం వచ్చింది ఒక నాయకుడి మీదన, లేదు ఆ రోజున సజ్జలతో కలిసి ఇతను కూడా ఉన్నాడంట, లేదు ఇంకొకళ్ళతో ఉన్నాడట, ఇట్లాగా ఒకటి రాసేసి అందులో ఉన్నటువంటి ఎవరో ఒకళ్ళతో చెప్పించడం అన్నటువంటి పాయింట్ నడిచిపోతూ ఉంటుంది. ఇట్లాగా ఐదేళ్లు లైమ్ లైట్లో ఉంచాలి అంటే ఒక రకంగా పీక మీద కత్తి అలాడదీయడం అనమాట, భయపెట్టడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇదిగో మీ మీద ఆప్షన్ ఓపెన్ అయ్యి ఉన్నది, ఏ టైంలోనే దీంట్లో వేసేయచ్చు మిమ్మల్ని అనేటటువంటిది భయపెట్టే ఉద్దేశంతో సిఐడికి మళ్ళించారు. ఎందుకంటే ఆల్రెడీ కేసులకు సంబంధించి అయిపోయింది, కోర్టులు కూడా ఆల్రెడీ ముందస్తు బెయిల్ తీసుకునే వాళ్ళు తీసుకున్నారు, అంత అయిపోయింది కదా. ఇక ఎక్కడతో ఛార్జ్షీట్ వేసేయాలి, ఎఫ్ఐఆర్ కట్టాక 45 రోజుల్లో ఛార్జ్షీట్ వేయాలి కదా. ఇప్పుడు ఛార్జ్షీట్ ఆపేశారు, ఆపేసి మళ్ళీ సిఐడి మొదటి నుంచి విచారణ చేస్తుంది. కాబట్టి మళ్ళీ ఇంకో 45 రోజుల పాటు బెయిల్ రానియకుండా ఉండటం కోసం ఇది ఒక గేమ్ అనమాట. అంటే సార్, ఒకటి ఏ కేసులోనైనా ఇప్పుడు ముంబై రెడ్ కేసు కానీ ఎందుకైనా సిఐడికి అప్పగించారు కాబట్టి నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారణ పిలిచే అవకాశం ఉంటుందా అదుపులోకి తీసుకొని, అందుకే ఉద్దేశంతోనే సిఐడి ఏమైనా వేశారు? పిలుస్తూనే ఉంటారు, ఆల్రెడీ పిలిచారు కదా. ఇప్పుడు అవినాశీలందరినీ మనం పిలిచారు కదా, మళ్ళీ పిలుస్తూనే ఉంటారు. పిలిచి కొన్ని ప్రశ్నలు, స్టాక్ క్వశ్చన్స్ ఉంటాయి రాసుకుంటారు. దీని మీద వీళ్ళని ట్రాపింగ్ క్వశ్చన్స్ అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజు నీతో ఏం చెప్పాడు, పార్టీ ఆఫీస్ నీతో ఏదో చెప్పాడట కదా, ఏం చెప్పాడు,